విజయనగరం జిల్లా గజపతినగరం నియోజకవర్గ కేంద్రంలో రాష్ట్రంలో జరిగిన గ్రూప్1 పరీక్షలలో జరిగిన అవకతవకలపై జగన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా తెలుగుదేశం, జనసేన, బీజేపీ ఉమ్మడి అభ్యర్థి కొండపల్లి శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఎన్టీఆర్ విగ్రహం వద్ద నిరసన కార్యక్రమం నిర్వహించారు. అనంతరం 4 రోడ్ల కూడలి వరకు ర్యాలీ నిర్వహించి రాస్తారోకో చేపట్టారు. కార్యక్రమంలో బీజేపీ నాయకులు దేవర ఈశ్వరరావు, జనసేన నాయకులు మరకు సురేష్, మిడతాన రవికుమార్, నియోజకవర్గం పరిధిలోని 3 పార్టీలకు చెందిన నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. దుర్మార్గమైన పాలన, ఎందుకంటే ఈ రోజు ఒక పోస్ట్, ఒక గ్రూప్ 1 క్యాడర్ ఉన్న పోస్టులు అమ్ముకునే పరిస్థితి గవర్నమెంట్ వ్యవహరిస్తుందంటే అది ఎంతో దయనీయమైన పరిస్థితి మన రాష్ట్రం వెళ్తుందన్నది, దారి లేని పరిస్థితుల్లో రాష్ట్రం వెళ్తుందని ఖచ్చితంగా తప్పుపడుతున్నాం. దానికి నిరసన ఈ రోజు జనసేన, తెలుగుదేశం, బీజేపీ కలిపి ఈ రోజు నిరసన ప్రదర్శన చేస్తున్నాం. దుర్మార్గమైన పాలన, ఎందుకంటే ఈ రోజు ఒక పోస్ట్, ఒక గ్రూప్ 1 క్యాడర్ ఉన్న పోస్టులు అమ్ముకునే పరిస్థితి గవర్నమెంట్ వ్యవహరిస్తుందంటే అది ఎంతో దయనీయమైన పరిస్థితి మన రాష్ట్రం వెళ్తుందన్నది, దారి లేని పరిస్థితుల్లో రాష్ట్రం వెళ్తుందని ఖచ్చితంగా తప్పుపడుతున్నాం. దానికి నిరసన ఈ రోజు జనసేన, తెలుగుదేశం, బీజేపీ కలిపి ఈ రోజు నిరసన ప్రదర్శన చేస్తున్నాం. పెట్టామంటే ఎంత దుర్మార్గమైన జగన్మోహన్ రెడ్డి సీఎం అంటే 2018లో వచ్చిన నోటిఫికేషన్, ఈ గ్రూప్ 1 నోటిఫికేషన్ ఏదైతే ఉందో నాడు చంద్రబాబు నాయుడు గారి గవర్నమెంట్ లో నోటిఫికేషన్ వచ్చింది. అయితే